అయ్యాయని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అవినాష్ ను కాపాడేందుకు వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారన్నారు. జగన్ అధికారం ముందు సిబిఐ చేసిందంతా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. అవినాష్ కు లభించింది తాత్కాలిక ఉపశమనమే అని వైసీపీ తెలుసుకోవాలన్నారు. ఇక వివేకా హత్య కేసు నుంచి ఎవరు ఎప్పటికీ తప్పించుకోలేరని బోండా ఉమా మండిపడ్డారు. జరుగుతున్న జరగంగానే అక్కడికి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి అవినాష్ రెడ్డి. బాత్రూంలోంచి డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చి మంచం మీద పెట్టింది అవినాష్ రెడ్డి. ఆర్డర్తో, అవినాష్ రెడ్డి ఆదేశాలతోని పనమ్మాయి కానీ, వాచ్మెన్ రంగయ్య కానీ, పిఏలు కానీ చెప్పినటువంటి స్టేట్మెంట్లు, ఎవిడెన్స్లు, రక్తపు మరకల్ని కడిగిచ్చేయటం అవినాష్ రెడ్డి, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయటం కాదా? ఎన్నిటికన్నా జగన్మోహన్ రెడ్డి మేనేజ్మెంట్ పనిచేసిందనంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు మించి ఆధారాలు, శ్రీరామచంద్రుడు మా వాడు ఏమీ లేదు మా వాడు పాత్రని, విజయవాడ రాష్ట్రంలో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేశారంటే చేయించిన వాళ్ళు ఒకళ్ళు, చేసింది మొత్తం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అని చెప్పి చిన్న పిల్లోడిని అడిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మనవడో మనవరాలని అడిగినా చెప్తారు. ఇది ఎవరో బయట వాళ్ళని అడగవసరం, వాళ్ళ ఇంట్లో మనవరాల్లో మనవరాలని అడిగినా ఇది మనమేగా తాతయ్య చేసిందని చెప్తారు. ఒక సిబిఐ అధికారి మీద కేసులు పెట్టి బాంబులతో లేపేస్తామని ఎన్నో రకాలుగా బెదిరించినటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో సిబిఐ మీద ఎక్కడా జరగల. సిబిఐని చూసి భారతదేశంలో అందరూ భయపడితే వైసీపీని చూసి సిబిఐ భయపడింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్కి జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లో సునీతమ్మ వేసినటువంటి అడ్వకేట్, సునీతమ్మ పెట్టుకున్న అడ్వకేట్ మాట్లాడారు కానీ సిబిఐకి చెందిన అడ్వకేటు కనీసం ఆ పరిసరాల్లోనే లేకపోవటం, ఎంత గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది.